సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ లాప్రోస్కోపిక్ సర్జరీ. దాని గురించి ప్రజల్లో ఉన్న అపోహలు, కామన్గా ఉండే క్వశ్చన్స్, వాటిని క్లియర్ చేయడం గురించి ఇవాళ మాట్లాడుకుందాము. సో లాప్రోస్కోపీ అంటే ఏంటి? ఫస్ట్ డీప్గా టాపిక్లోకి వెళ్ళే ముందు బేసిక్లీ అసలు లాప్రోస్కోపీ అంటే ఏంటి అన్నది తెలుసుకుందాం. సో లాప్రో అంటేనే పొట్ట. సో లాప్రోటమీ అనేది ఇప్పటి వరకు మనం జరుగుతున్న సర్జరీస్ అన్నింటినీ లాప్రోటమీ అంటాము. పొట్ట కోసి లేదంటే అసలు ఓపెన్గా చేసే ఏ సర్జరీ అయినా సరే లాప్రోటమీ అంటాము. అంటే లాప్రోస్కోపీ అంటే స్కోప్ అంటే కెమెరా. సో ఓపెన్ చేసి చేసే సర్జరీని ఒక కెమెరా హెల్ప్తో ఈజీగా చేయడాన్ని లాప్రోస్కోపీ అంటామని ఇన్ కామన్ మన్ టర్మ్స్ ఈజీగా అర్థమయ్యేలాగా. సో ఎందుకు మనం ఈ లాప్రోస్కోపీ గురించి ఇవాళ మాట్లాడుకుంటున్నాము అంటే వెస్టర్న్ కంట్రీస్లో చూసుకుంటే దాదాపు గైనిక్ సర్జరీస్లో 90% కన్నా ఎక్కువ సర్జరీస్ ఈ ప్రజెంట్ జనరేషన్లో కేవలం లాప్రోస్కోపీ ద్వారానే అయిపోతున్నాయి. ఓపెన్ సర్జరీ అనే కాన్సెప్ట్ చాలా వరకు కొన్ని విషయాలు మినహా, కొన్ని సర్జరీస్ మినహా చూసుకుంటే ఓపెన్ సర్జరీస్ అనేవి చాలా వరకు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. అండ్ ఈవెన్ లాప్రోస్కోపీలో ట్రైన్ అయ్యే డాక్టర్స్ సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అవైలబిలిటీ ఒకప్పుడు మెయిన్ లిమిటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఎందుకు లాప్రోస్కోపీ అంతగా మనకి తెలియలేదు అని అంటే ఒకప్పుడు ఆ ఫెసిలిటీస్ ఇచ్చే హాస్పిటల్స్ కానీ ఆ ఎక్విప్మెంట్ కానీ మనకి చేరువలో లేకపోవడం ఇప్పటి వరకు లాప్రోస్కోపీ ఇంకా వెనకపడడానికి కారణం. బట్ నవే డేస్ ఇప్పుడు అలా లేదు. ప్రతి మనకి దగ్గరలో ఉండే ప్రతి హాస్పిటల్లోనూ లాప్రోస్కోపీ అనేది అవైలబుల్ ఉన్నది, ఎక్విప్మెంట్ అవైలబుల్ ఉన్నది. అండ్ ఒకప్పటితో కంపేర్ చేసుకుంటే టెక్నాలజీ కూడా చాలా వరకు అభివృద్ధి చెందింది. సో ఎందుకు లాప్రోస్కోపీ ఈజ్ అ రిలేటివ్లీ బెటర్ ఆప్షన్ దాన్ ఓపెన్ సర్జరీ? సో ఫస్ట్ లాప్రోస్కోపీ తాలూకా అడ్వాంటేజెస్ తెలుసుకుందాం. సో మామూలుగా ఒక ఓపెన్ సర్జరీ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ గైనిక్ సర్జరీస్కే వస్తే హిస్టెక్టమీ గర్భసంచి ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు పొట్టకోసి ఆపరేషన్ చేసేటప్పుడు కనీసం పేషెంట్ ఒక 2-3 రోజులు హాస్పిటల్లో ఉండి ఒక 2 రోజులు నొప్పి కోసం ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి, కనీసం ఒక 1 వారం 10 రోజులు ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో ఇప్పటికీ కూడా ఉన్నాయి. సో లాప్రోస్కోపీ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి? ఆపరేషన్ అయిన 6 గంటల్లోనే పేషెంట్ లేచి కూర్చోగలగడం, అదే రోజు పేషెంట్ లేచి నడవగలగడం, అండ్ యూరిన్ క్యాథటర్ని జస్ట్ 6-8 అవర్స్లో మనం రిమూవ్ చేసి పేషెంట్ని అంబులేట్ చేయగలగడం, మరుసటి రోజే మనం పేషెంట్ని ఇంటికి డిశ్చార్జ్ కూడా చేయగలుగుతాము, అండ్ కుట్లు అంటే సూచర్స్ చాలా వరకు తగ్గడం వల్ల పేషెంట్ వైజ్ కూడా పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. సో పేషెంట్కి యూజ్ చేసే మెడికేషన్ కూడా చాలా వరకు తగ్గుతుంది, పేషెంట్కి పెయిన్ కిల్లర్స్ అవసరం చాలా వరకు తగ్గుతుంది, అండ్ స్టిచెస్ ఎప్పుడైతే తక్కువ పడతాయో ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా తక్కువ ఉండడం వల్ల యాంటీబయాటిక్ యూసేజ్ కూడా చాలా వరకు తగ్గుతుంది. పేషెంట్ కంఫర్ట్, హాస్పిటలైజేషన్, హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన పరిస్థితి, అట్ ద సేమ్ టైం వాళ్ళ పని మానేసి ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సిన టైంని కూడా మనం చాలా వరకు తగ్గించగలుగుతాం లాప్రోస్కోపిక్ సర్జరీ వల్ల. సో ఇవన్నీ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉండే బెనిఫిట్స్. అదే ఒక డాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి లాప్రోస్కోపిక్ సర్జరీలో ఉండే బెనిఫిట్స్ ఏంటంటే మేము చేస్తున్న సర్జరీని ఒక ప్రెజెంట్ జనరేషన్ లాప్రోస్కోపీలో యూజ్ చేసే కెమెరాస్ ఆర్ ఆల్ హై డెఫినేషన్ కెమెరాస్. సో చాలా దూరంలో ఉండే ఆర్గన్ అయినా స్ట్రక్చర్ అయినా కూడా చాలా మ్యాగ్నిఫై చేసి చూడడం వల్ల ఏం చేస్తున్నాము, మన సర్జికల్ స్టెప్స్ కరెక్ట్గా తెలుసుకోవడమే కాకుండా ఎర్రర్స్ జరిగే అవకాశం చాలా వరకు తగ్గించుకుంటున్నాము. సిమిలర్లీ ఎర్రర్స్ ఎప్పుడైతే తగ్గుతాయో మన ఆపరేషన్ టైంలో జరిగే బ్లడ్ లాస్ కూడా చాలా వరకు తగ్గుతుంది. అండ్ నవడేస్ ట్రైనింగ్ యాక్సెస్ ఎక్కువ ఉండడం వల్ల చాలా కంఫర్టబుల్గా లాప్రోస్కోపిక్ సర్జరీ కూడా చేయగలుగుతున్నాము. సో ఇన్ బోత్ వేస్ ఇవన్నీ అడ్వాంటేజెస్. ప్రజల్లో ఉన్న అపోహలు ఏంటంటే లాప్రోస్కోపీ గురించి, లాప్రోస్కోపీలో ఎర్రర్స్ ఎక్కువ జరుగుతాయని, తర్వాత లాప్రోస్కోపిక్ సర్జరీ చేయించుకుంటే సర్జరీ పూర్తిగా అవ్వదు, ఎంతో సర్జరీ సగం సగమే అవుతుందని, కొంత లోపలే ఉండిపోవడము, ఇట్లాంటి అపోహలు ఉన్నాయి. అలా ఏమీ ఉండదు. లాప్రోస్కోపిక్ సర్జరీలో అన్నీ క్లియర్గా మేము చూసి సర్జరీ చేస్తాం కాబట్టి ఇట్ ఇస్ యాజ్ అంటే సర్జికల్ కంప్లీట్నెస్కి వస్తే
ఈక్వల్ టు అన్ ఓపెన్ సర్జరీ. ఇంకా చెప్పాలంటే పేషెంట్ వైజ్ బ్లడ్ లాస్ని తగ్గించి ఇంకా ఎర్రర్స్ తగ్గించడం వల్ల ఇంకొంచెం బెటర్ సర్జరీ చేయగలుగుతామే తప్ప డెఫినెట్లీ ఓపెన్ సర్జరీ కంటే ఇది ఇన్కంప్లీట్ సర్జరీ అయ్యే అవకాశమే లేదు. రెండోది ఏంటంటే ఒకప్పుడు లాప్రోస్కోప్ మనం మామూలుగా మేము సర్జరీ చేసేటప్పుడు బ్లీడింగ్ ఏమైనా అయితే కంట్రోల్ చేయడానికి కుట్లు వేయాల్సి వచ్చేది. లాప్రోస్కోపీలో లాట్ ఆఫ్ అడ్వాన్సెస్ అవ్వడం వల్ల ఏంటంటే అసలు కుట్లు కూడా వేయకుండా బ్లీడింగ్ని కంట్రోల్ చేసే పద్ధతులు కూడా ఇప్పుడు చాలా కామన్లీ యూస్డ్. సో దానివల్ల పేషెంట్ ఒకవేళ బాగా రక్తం తక్కువ ఉన్న పేషెంట్కైనా సరే సర్జికల్ బ్లడ్ లాస్ని తగ్గించడం వల్ల పేషెంట్ తొందరగా పోస్ట్ సర్జరీ రికవర్ అవ్వడం జరుగుతుంది. సో ఈ అడ్వాంటేజెస్ని మైండ్లో పెట్టుకొని అంటే ఖచ్చితంగా కొన్ని కేసెస్లో ఓపెన్ సర్జరీ ఈజ్ ఆల్వేస్ స్టిల్ ద బెస్ట్ ఆప్షన్. లైక్ పెద్ద పెద్ద ఫైబ్రాయిడ్స్ అవ్వచ్చు, లేకపోతే ఆల్రెడీ పేషెంట్కి ఒక 4-5 సర్జరీస్ ఇప్పటికే అవ్వడం వల్ల లోపలన్నీ అతుకులు అయిపోయి లాప్రోస్కోపీ చేయడానికి వీలు లేకపోవడము, ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఎలాగో ఓపెన్ సర్జరీ తప్పనిసరి పరిస్థితి. సో ఎప్పుడైతే లాప్రోస్కోపీ డెఫినెట్లీ ఒక ఆప్షన్ ఉంటుందో ఈ అపోహలన్నీ విడిచి ఓపెన్గా మీరు లాప్రోస్కోపిక్ సర్జరీకి ప్రొసీడ్ అవ్వచ్చు. ఇట్ ఈస్ చాలా రీసెర్చ్ కూడా జరిగింది, ఎన్నో పేషెంట్స్ మీద రీసెర్చ్ జరిగి ఇట్ ఈస్ ప్రూవెన్ టు బీ వెరీ మచ్ సేఫ్. దాని గురించి ఎటువంటి అపోహలు ఉంచుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.